మన విశిష్ట అతిథి ఎంతగానో ఇప్పటివరకు ఎదురు చూస్తున్న తరుణం మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారిని సాదరంగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం सीनियर शासन सभ्य सेट्टिपल्लि रघुरामरेड्डी गारिकि मुंसी गोविंद रेड्डी गारिकि डॉक्टर सुधम्म गारिकि नागार्जुन अन्नकु आदित्य गारिकि सुनील अन्नकु मरी मुख्यंगा बैंगलूरु उन्न నా కడప పార్లమెంట్ ఓటర్లు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెములకు చాలా షార్ట్ నోటీస్ బహుశా 3 రోజులే అనుకుంటా మనకు టైం ఉండింది 3 రోజులు షార్ట్ నోటీస్ ఉన్నా కూడా ఒక చిన్న పిలుపుతో ఇన్ని వేల మంది వచ్చారంటే ఈ మీటింగ్కు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బ్యాంగ్లూర్ ఐటీ వింగ్ हामी जगन आसरा चयूत अम्मड़ी विद्या दीवन वसति दीवन इनो पथका आय चूप्चा అదే విధంగా అధికారంలోకి వచ్చాక ఈ పథకాల అమలు చేయడమే కాకుండా మరోవైపు డెవలప్‌మెంట్ మీద ఫోకస్ చేశారు మెడికల్ కాలేజీలు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి 17 మెడికల్ కాలేజీలు కొత్త వస్తా ఉన్నాయి రాష్ట్రంలో స్కూల్ రూపురేఖలు మారాయి ఇవాల స్కూల్లు మరి జనరన్న రాక ముందు ఎలా ఉన్నాయి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది స్కూల్లలో మార్పులు మనం స్పష్టంగా ఇవాల గమనిస్తా ఉన్నాం अदे विधा मन जिला वरक वस्ते चूँ सेंचुरी फ्लाइट परिश्रम शंकुस्थापन चेसिंदि जगन प्रारंभिंचिंदि जगन सर रू संवस मन को जगन परपाल ईद संवस रू संवस समय को करोना कारण रू संवस कल निखर मूड संवस కోవిడ్ వలన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రాలేదు రాబడి రాలేదు అయినా జగనన్న కారణాలు వెతకలేదు ఎలా అమలు చేయాలి అని చెప్పి ఆలోచించాడే తప్ప ఎలా ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు కారణాలు వెతకలేదు మరి రాష్ట్రానికి ఆదాయం రాకపోయినా రాబడి రాకపోయినా చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 3 ఏళ్ల వ్యవధిలోనే చేసి చూపించారు ఇవాళ ఆయన పథకాల వైపు आये चेसिन संक्षेम पथकाल आये अभिवृद्धि मुख्य सेंचुरी प्ले कोब्बर्ती कारीडार कड़प इवा यूनिट पे अयउट मत इंडस्ट्रियल कारीडार लेअट मोतम चाल बीर्चिदार दादापू 150 कोट रूपये संबंधी पनल जरगाई आ लेअट इंत बीर्चिदार 6000 एकरा लेअट इपटी 3000 मंदिर अद्योग टिक्सेट परिश्रम రాబోయే రోజుల్లో జగనన్న టార్గెట్ ఏంటంటే ఆ 6000 ఎకరాల కొబ్బర్తి పరిశ్రమల కారిడార్లో 100000 మంది ఉద్యోగులు పని చేయాలనేది జగనన్న టార్గెట్ తప్పకుండా దానికి బీజం పడింది ఇప్పటికే లేఅవుట్ కంప్లీట్ అయ్యి చక్కగా ఒక 5 యూనిట్లు వచ్చాయి ఇంకా దానికి సంబంధించి వాటర్ ఫెసిలిటీ కోసం కూడా బ్రహ్మం సాగర్ నుంచి 120 కోట్ల రూపాయలతో వాటర్ ఫెసిలిటీ కూడా లేఅవుట్ ఇస్తా ఉన్నారు మరొక 5 నుంచి 10 సంవత్సరాల్లో అక్కడ జగనన్న ఆలోచనలకు తగ్గట్టుగా లక్ష మంది పని చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం మరి ముఖ్యంగా మన జిల్లా వాసుల చిరకాల కోరిక ఉక్కు పరిశ్రమ జమ్మలమడుగులో తొలుత ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉక్కు పరిశ్రమ పెట్టాలని చెప్పి ఆయన భావించారు వైఎస్ఆర్ హైగ్రేడ్ స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి భావించారు ఏపీ హైగ్రేడ్ స్టీల్ ప్లాంట్ పెట్టాలని భావించారు ఆ తర్వాత మళ్ళీ టాటాస్ తో జిందాల్స్ తో వీళ్ళందరితో కూడా
వాళ్ళు జపాన్ తో టెక్నాలజీ ఎంబోయ్ కూడా జపాన్ జపనీస్ టీమ్ చిత్తా టీమ్ వచ్చి కూడా టెక్నాలజీ ఎంబోయ్ చేసుకున్నారు ఇక పేపర్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యింది ఫీల్డ్ లో మరి పనులు మొదలు పెడతా ఉన్నారు 2026 ఉగాది కన్నా 1 మిలియన్ టన్ కెపాసిటీ 4500 కోట్ల తో అక్కడ ఉక్కు పరిశ్రమ కంప్లీట్ అవుతుందనే విషయాన్ని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా 2026 ఉగాది కన్నా ఫేస్ 1 1 మిలియన్ టన్ కెపాసిటీ 4500 కోట్ల రూపాయల తో అక్కడ ఉక్కు పరిశ్రమ కూడా కంప్లీట్ అవుతుంది నిజంగా అంటే ఒకసారి ఆలోచించండి బల్లారి దగ్గర ఇదే జిల్లాకు ఒక స్టీల్ ప్లాంట్ ఉంది దాదాపు 12 మిలియన్ టన్ల కెపాసిటీ స్టీల్ ప్లాంట్ ఉంది అదే జిల్లా గ్రూప్ మన దగ్గర జమ్మడుగులో ఫేస్ 1 కింద 1 మిలియన్ టన్ కెపాసిటీ పెడతా ఉన్నారు తప్పకుండా వాళ్ళు దశలవారీగా ప్రొడక్షన్ పెంచుకుంటూ పోతారు ఫేసెస్ పెంచుకుంటూ పోతారు జమ్మడుగు కూడా నిజంగా మరొక పరిశ్రమల హబ్గా మరి జమ్మడుగు కూడా మారబోతా ఉంది ఉక్కు పరిశ్రమ వస్తే ప్రత్యక్షంగా ఉక్కు పరిశ్రమ పరోక్షంగా మరెన్నో పరిశ్రమలు రాబోతా ఉన్నాయి మరి ఈ రకంగా జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చే విషయం గండికోట గురించి ఆలోచించండి గండికోటలో గతంలో మనం ఏ రోజు 7 కంటే 7.5 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు మనం చూడలే గండికోటలో జగనన్న వచ్చిన తర్వాత గండికోటలో ఇవాళ 27 టీఎంసీల నీళ్లు 3 దర్బాలు పెట్టాడు దాదాపు 900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 16 గ్రామాలకు సంబంధించిన ఆర్ఎన్ఆర్ కాంపెన్సేషన్ పే చేసి ఇవాళ మనం 27 టీఎంసీల నీళ్లు మనం పెట్టగలుగుతా ఉన్నాం సిబిఆర్ లో 2-3 టీఎంసీల కంటే ఏ రోజు నీళ్లుండేటి కాదు జగనన్న 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 గ్రామాలకు ఆర్ఎన్ఆర్ కాంపెన్సేషన్ ఇచ్చి ఇవాళ అక్కడ 10 టీఎంసీల నీళ్లు మనం నిల్వ చేసుకోగలుగుతా ఉన్నాం అంటే ఇరిగేషన్ విషయంలో కానీ పరిశ్రమల విషయంలో కానీ జరుగుతా